told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు వచ్చేసి మా అబ్బాయి బర్త్డే వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. సో బర్త్డే కోసం ఏమేమి షాపింగ్ చేశాను, సో అదంతా కూడా ఇంతకుముందు వ్లాగ్లో షేర్ చేశాను. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కూడా చేయండి. సో మా వాడి కోసం మా తమ్ముడు ఒక డ్రెస్ అయితే తీసుకొచ్చాడు అన్నమాట. సో నేను ఆల్రెడీ తీసుకున్న డ్రెస్సెస్ మీకు చూపించాను కదా, ఇది మా తమ్ముడు కూడా ఒక డ్రెస్ తీసుకొచ్చాడు, చాలా చాలా బాగుంది. సో మార్నింగే కాబట్టి పాయసం అయితే చేస్తున్నాను, అండ్ నేను చేసిన పాయసం అయితేనే తింటాడనమాట. వాడికి యాక్చువల్లీ పాయసం అంటే సపోజ్ ఇంట్లో వేరే రిలేటివ్స్ కానీ లేదా ఎవరైనా పెట్టినా కానీ అస్సలు తిండం అనమాట, అదేంటో మరి నాకు తెలీదు. సో ఇడ్లీ కూడా అంతే, ఇంట్లో చేసిన ఇడ్లీ అయితే తింటాడు, మళ్ళీ బయట ఎక్కడైనా కూడా తినడం అనమాట, ఇవి రెండు ఉన్నాయి. సో పాయసం చేశాను, అండ్ ఇదైతే దేవుడి కోసం అయితే తీస్తున్నాను అనమాట. సో ప్రేయర్ చేసుకుని దేవుడి దగ్గర పెడతాడని చెప్పి. దెన్ నెక్స్ట్ ఇంకా పిల్లలకు కూడా ఒక గ్లాసెస్లో వేస్తున్నాను, సో వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. సో బర్త్డే అనేసరికి మా ఇంట్లో కంపల్సరీ పాయసం, సగ్గుబియ్యం పాయసం అయితే ఖచ్చితంగా చేస్తానన్నమాట. సో మళ్ళీ మా అందరి కోసం ఒక బౌల్లో అయితే నేను సర్వ్ చేసేసాను. స్నానం అయితే అయిపోయింది, అండ్ ఫైనల్లీ డ్రెస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాడు అనమాట. సో మీ అందరు బ్లెస్సింగ్స్ అన్నికి తప్పకుండా ఇవ్వండి, ఓకేనా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎన్నోసారి చెప్పాను? రెండోసారా? మూడోసారి హ్యాపీ బర్త్డే, నాలుగోసారి హ్యాపీ బర్త్డే. సరే ఉంచలే, ఇదిగో కాలుతుంది. అండ్ ఫైనల్లీ ప్రేయర్ చేసుకున్నాడు, అండ్ క్యాండిల్స్ కూడా పెట్టేసి ప్రేయర్ చేసుకున్నాడు అనమాట. సో మేమైతే మా బర్త్డేస్ని ప్రేయర్తోనే, అండ్ మా డేని కూడా ప్రేయర్తోనే స్టార్ట్ చేస్తాము. సో మేము చర్చికి వెళ్తాం కాబట్టి జీజస్ అనమాట, ప్రేయర్ అయితే ఖచ్చితంగా డే స్టార్టింగ్ డే అంటే నిద్రపోయే ముందు కూడా ప్రేయర్తోనే ఎండ్ అవుతుంది. సో అదనమాట. అండ్ ప్రైజీకి బర్త్డేకి తీసుకున్న డ్రెస్ అయితే వేసుకుంది వాళ్ళని బర్త్డేకి. చూడండి, ఇదైతే నేను తీసుకున్నాను కదా, సిఎంఆర్ షాపింగ్కి వెళ్ళాను కాకినాడలో, మీకు చెప్పాను కూడా, వ్లాగ్ కూడా షేర్ చేశాను. సో అక్కడ టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది నాకు బాగా నచ్చింది, అండ్ ఇంకొకటేమో బుజ్జికి నచ్చింది తీశారు. సో ఇలా రెండు, అండ్ తమ్ముడు తీసిన డ్రెస్, టోటల్ త్రీ డ్రెస్సెస్ అనమాట. అండ్ ఇక్కడ బుజ్జి అయితే స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్ వర్కింగ్ డేస్ కాబట్టి. ఇంకా వీడు ఏంటంటే రెగ్యులర్గా కాకుండా నార్మల్గా అక్కడ ఫ్రెండ్స్కి ఇవన్నీ షేర్ చేసుకుని వచ్చేద్దామని చెప్పి వీళ్ళు ముగ్గురు రెడీ అయిపోయి అయితే మాత్రం స్కూల్కి వెళ్తున్నారనమాట. నేను కూడా రెడీ అవ్వాలి ఈలోపు, సో త్వరగా రెడీ అవ్వమని చెప్పి వీళ్ళైతే వెళ్ళారు. ఎవ్రీవన్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇప్పటి వరకు మీరు వ్లాగ్ అయితే చూసారు కదా, సో సన్నీని మీరు అందరు కూడా బ్లెస్ చేయండి, వాడు బర్త్డే కాబట్టి. అండ్ మీ బ్లెస్సింగ్స్ అనేవి కూడా మాకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇప్పుడు వాళ్ళైతే స్కూల్కి వెళ్ళారు, అండ్ బుజ్జి ఇంకా ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళారనమాట. ఈరోజు అయితే సన్నీకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి, వాడికి మూవీస్ అన్న అవుటింగ్ అంటే చాలా చాలా ఇష్టపడతాడనమాట. సో అదే అవుటింగ్కి తీసుకెళ్దాం అనేసి, యాక్చువల్లీ జైల్ రెస్టారెంట్ అని అనుకున్నాము, బట్ కుదరలేదనమాట, సెట్ కాలేదు. బట్ మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు, డెఫినెట్లీ ఒక వన్ వీక్లో నేను మీతో షేర్ చేస్తాను. వన్ వీక్ తర్వాత అయినా సరే ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఈరోజు అయితే కుదరలేదనమాట, కొంచెం బిజీగా అయిపోయింది అంతా షెడ్యూల్ అంతా అనుకున్నాం, కానీ అనుకున్నట్టయితే అస్సలు కాలేదనమాట.
ఇప్పుడైతే ఇంకా అది అవ్వలేదని చెప్పి కార్తికేయ 2 మూవీ చాలా బాగుందని చెప్తున్నారు కదా, రివ్యూ అయితే చాలా చాలా బాగుందనేసి చెప్తున్నారు. సో అక్కడికైతే వెళ్తున్నాము. టైం వచ్చేసి 10:30 దాటింది, ఆల్మోస్ట్ 11 లోపు ఫస్ట్ షోకి మార్నింగ్ షోకి వెళ్తున్నాం అన్నమాట. సో ఈవినింగ్ మళ్ళీ వాడికి వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీ అంతా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇప్పుడైతే తీసుకెళ్తున్నారు. ఇది కూడా ఇప్పటికిప్పుడే జరిగింది, అంతా ముందు ప్లానింగ్ అయితే మూవీ అయితే అనుకోలేదు, సడన్గా జరిగింది అనమాట. సో బ్లాగ్ కంటిన్యూ చేయండి. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారో అయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ద్వారా ఇస్తారని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఓకే, కీప్ వాచింగ్. సో మూవీకనే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఒక చిన్నది జరిగిందనమాట. ఏంటంటే పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళారు కదా, అక్కడ ఏమైందంటే పర్స్ అయితే మర్చిపోయేసారు బుజ్జి, అంటే చైర్లో పెట్టారట. అంటే కాసేపు కూర్చోవాలి, టైం పడుతుంది అనుకున్నప్పుడు పర్స్ కూర్చున్నప్పుడు పర్స్ తీసి పక్కన పెట్టారనమాట. సీన్ ఏంటంటే హడావిల్లో మూవీ టైం అయిపోతుందని చెప్పేసి మర్చిపోయేసారు. అది సడన్గా మేము మూవీకి సగం దూరం వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది. గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చారనమాట స్కూల్కి వచ్చి. మొత్తానికి పర్స్ అయితే అక్కడే ఉందిలేండి, తీసుకుని అయితే మూవీకి అయితే వచ్చేసాము. చూసారు కదా, ఇదే థియేటర్ అనమాట. మాకు నియర్లీ థియేటర్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అయితే మూవీ స్టార్ట్ అయిపోయింది, పర్స్ కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళడము, అక్కడ కొంచెం సీన్ జరిగిందిలేండి. సో అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసరికి మూవీ స్టార్ట్ అయిపోయింది అనమాట. నేనేమనుకున్నానంటే స్టార్టింగ్ మిస్ అయిపోయాము, అసలైన పాయింట్ అనేది స్టార్టింగే ఉంది అనేసి అన్నారు. ఏమో మరి అది ఏంటో కూడా ఇప్పటికి ఇంకా నాకు తెలియదు. మూవీ మళ్ళీ ఎప్పుడైనా చూసినప్పుడే ఇంకా స్టార్టింగ్ ఏంటనేది తెలుస్తుంది అన్నమాట. ఫైనల్లీ మూవీ అయితే స్టార్ట్ అయింది అండ్ ఇంటర్వెల్ కూడా వచ్చేసింది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్బ్గా ఉందన్నమాట మూవీ, చాలా చాలా బాగుంది. డెఫినెట్లీ థియేటర్స్కి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. చాలా రోజుల తర్వాత కొంచెం మనకి మూవీ అనేది ఇంత మంచి మూవీ ఇదే చూడడం అని అనిపించింది నాకు చాలా మూవీస్ తర్వాత. సో మీరు కూడా చూడాలి అనుకుంటే డెఫినెట్లీ చూడొచ్చు. నేనైతే నాకు 100% నచ్చింది. అండ్ మూవీ అయిన తర్వాత బయటకు వచ్చి చూసేసరికి బోరున వర్షం అనమాట. ఇంకా ఇంటికైతే వచ్చేసాము, ఇంటికి వచ్చేసరికి వర్షం వస్తుందని అనుకోలేదు, ఎందుకంటే మార్నింగ్ అంత ఎండ వచ్చింది. అండ్ ఇంకా బెలూన్ డెకరేషన్ అది అనుకున్నాం, కానీ ఇంక ఈ వర్షం వచ్చేసరికి బెలూన్ డెకరేషన్ అవుట్ సైడ్ అయితేనే బాగుంటుంది, ఇంట్లో అయితే వేస్ట్ అని చెప్పి ఇంకా చేయలేదన్నమాట. ప్రైజ్కి అయితే మీకు గుర్తుంది కదా, జూన్లో నేను ప్రైజీ బర్త్డే సెలబ్రేషన్ పెట్టాను మీకు, మంచి బెలూన్ డెకరేషన్ అదిని. ఇంకా అలా 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 అయిపోయింది. దెన్ ఆఫ్టర్నూన్ అంటే ఒక 5 అలా స్టార్ట్ చేసాం అనమాట, పిల్లలు అది వచ్చేస్తారని చెప్పి బుజ్జి వెళ్ళి కేక్ అయితే తీసుకొచ్చారు. నిన్న బ్లాగ్లో కేక్ ఎలా ఆర్డర్ చేసాము, ఎక్కడ ఆర్డర్ చేసాము అనేది చూపించాను కదా. సో కేక్ ఏమైందంటే వర్షం పడుతుంది కదా హడావుల్లో, ప్యాకింగ్ సరిగా పట్టుకోకపోవడం వలన రోల్స్ ఇవన్నీ కూడా చెల్లా చెదరు అయిపోయినాయి అనమాట. నేనైతే కొంచెం వెంటనే డిసప్పాయింట్ అయిపోయాను, బట్ ఏం కాలేదులేండి, అవి పెట్టేసుకునేవే కాబట్టి నేను మొత్తం మళ్ళీ దాన్ని డెకరేట్ చేసి డిఫ్రీజ్లో ఒక 1 అవర్ వదిలేసాను అనమాట. అప్పుడు అంతా సెట్ అయిపోయిందిలేండి. దెన్ ఈలోపు ఒక్కొక్కళ్ళు పిల్లలు వస్తూ ఉన్నారు. అండ్ నేను మళ్ళీ సన్నీని రెడీ చేసేసి మేమంతా చెల్లి కూడా వచ్చిందనమాట. చెల్లి తమ్ముడైతే లేడు, చెల్లి నేను అందరం సెలబ్రేట్ చేసామన్నమాట మొత్తం. ఇంకా ఎవరు రాలేదు, రెయిన్ పడుతుంది కదా, సో ప్రైజ్కి అయితే చాలా ఎక్కువ హడావుడి ఉంది, కానీ సన్నీకి అయితే కొంచెం హడావుడి తక్కువ అయ్యిందనమాట. అండ్ వీళ్ళందరూ కూడా సన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటి దగ్గర చుట్టుపక్కల పిల్లలందరూ కూడాని. అండ్ ఫైనల్లీ కేక్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. అసలు పేరు అయితే సాత్విక్ యాక్చువల్లీ, అండ్ అందరికీ తెలిసిన పేరు సన్నీ అనమాట, అందుకే హ్యాపీ బర్త్డే సన్నీ అని అయితే పెట్టించాము. అండ్ ఫ్రూట్స్తో చాలా బాగుంటుంది. అండ్ యాక్చువల్లీ ఇది కలర్ వచ్చేసి ఎల్లో, ఇంతకుముందు ఒకసారి ఎల్లో అయితే తీసుకున్నాం కదా అని ఇప్పుడైతే పింక్ పెట్టమని చెప్పాను, బట్ మరీ డల్ ఉంది. రెడ్ అయితే ఇంకా బాగున్నాను, బట్ ఓకే పర్లేదు, అక్కడ థీమ్లో అలా కలిసినట్టు అనిపించింది అనమాట. ఇంకా మేమైతే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము. Told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, yeah, 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 yeah. As you fade away, yeah, yeah.
Yeah, I'm about to fade away. Cause every time I wake up, I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden, I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby, I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you, but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. ఫైనల్లీ స్నాక్స్ విషయానికి వస్తే ఇక్కడ స్నాక్స్ అయితే కూల్ డ్రింక్, ఇంకా కుకీస్, ఇంకొంచెం హాట్ స్వీట్ అన్నీ కూడా పెట్టామన్నమాట. అండ్ దాంతోపాటు కేక్ కూడా. కేక్ అయితే కూల్ కేక్ కాబట్టి కొంచెం అది కరిగిపోతూ ఉంది. ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా సర్వ్ చేసేసి పిల్లలకి అయితే మొత్తానికి ఇచ్చేసామన్నమాట. సో నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యానంటే డెకరేషన్ పరంగా కానీ లేదా కొంచెం ఇంకొంతమంది ఇంట్లో వాళ్ళు కానీ రాలేదన్నమాట. దానివల్ల కొంచెం అలా అనిపించింది కానీ, బట్ అదే ఒక్కటి తప్ప మిగతా అంతా కూడా బాగానే జరిగింది. సో పిల్లలకి బోర్డేస్ అనేసరికి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు, చాలా హ్యాపీ అని. వీడికైతే ఒక 1 వీక్ నుంచి నా బర్త్డే వస్తుంది అనుకుంటా పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు కదా. సో వాళ్ళ హ్యాపీని ఫుల్ఫిల్ చేయడమే మన ఇది కాబట్టి వాడు అనుకున్నట్టుగానే చేసామన్నమాట. బట్ ఫ్రెండ్స్ అందరూ కూడా, ఇక్కడ పిల్లలు చాలా క్లోజ్ ఉంటారు, ఇంతకుముందు బ్లాగ్లో కూడా చెప్పాను. ఇంకొంతమంది ఫ్రెండ్స్ అయితే మిస్ అయ్యారనమాట, రాలేకపోయారు. సో ఎవరు బర్త్డేస్ జరిగినా ప్రతి ఒక్కరు కూడా పిలుస్తారు, వీళ్ళు అందరు కలిపి వాళ్ళు బర్త్డేస్ అటెండ్ అవుతారు. బట్ చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు కూడా. అండ్ ఫైనల్లీ కేక్ అయితే సూపర్గా ఉంది. నేను చెప్పాను కదా మీకు, అక్కడ కేక్స్ మనకి ఎలా కావాలంటే అలా అవైలబుల్ ఉంటాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉంటాయి. సో డెఫినెట్లీ మీరు ఎవరికైనా బర్త్డేస్కి కావాలి అనుకుంటే అక్కడ ట్రై చేయండి. అండ్ నేనైతే ఎప్పుడు అక్కడ తీసుకుంటా అందుకే చెప్తున్నా. అండ్ మేము కూడా కాసేపు కూర్చొని వాళ్ళతో పాటు కబుర్లు చెప్పుకుంటా అండ్ స్వీట్స్ అవి కూడా తిన్నాం అనమాట. నేను చాలా సరదాగా ఉంటాను వాళ్ళతో, నాకు బాగా అనిపిస్తుంది పిల్లలందరూ ఆడుతూ ఉంటే. బట్ మరీ అంత కాదులేండి, కొంచెం క్లోజ్గానే ఉంటాను. అండ్ ఇంకేంటి విశేషాలు, మీ విశేషాలు ఏంటనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. సన్నీని విష్ చేయండి, బ్లెస్ చేయండి. సో
ఇక్కడ యాక్చువల్లీ జైల్ రెస్టారెంట్ అయితే నేను షేర్ చేసుకోవాలి, బట్ అది అన్ఫార్చునేట్లీ మిస్ అయింది. బట్ ఏం పర్లేదు, నెక్స్ట్ టైం అయినా తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇది ఇవాళ బ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని, ఖచ్చితంగా లైక్ చేస్తారని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.